పరమంత్రం నమాతు పరదేవత నా హరే పరిచాస్త్రాత నానుతాత్ పాతకం పరం తస్మాత్ పార్థివ దేహ ప్రాదురభూదేన భగవతి గురుణ సంతన మాంస శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తే పితరే వాగర్దాపి సంపర్త వాగర్దాపి ప్రతిపతి జగత వందే పితరో భారతీ పరమేశ్వరం అటువంటి పుణ్య దంపతులకు బిడ్డగా పుట్టిన నేను మరి ఇంతమంది అభిమానులు సంపాదించుకోవడం అంటే ఇటువంటి విలువైన అభిమానం సంపాదించుకోవడం అంటే అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటున్నాను. మరి ఆ తండ్రి అడుగుజాడల్లో మరి మీనంతా కూడా ఆయన చేసిన ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదించి ఆయనకిచ్చిన స్ఫూర్తి ఆయనకిచ్చిన ఉత్సాహంతోనే ఆయన ఎన్నో ప్రయోజనాత్మకమైన సినిమాలు చేయడం జరిగింది. అటువంటి తండ్రికి బిడ్డనై ఆయన చేసిన పాత్రలన్నింటినీ మళ్ళీ నేను చేయడం అనేది అదంతా నా పూర్వజన్మ సుకృతం. మీకు నాకు ఏ రుణానుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క నా 53వ జన్మదినోత్సవ 54వ జన్మదినోత్సవ సందర్భంగా మీరంతా నన్ను చెరగల నుంచి తరలి వచ్చిన నా అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఇచ్చిన ఉత్సాహం ప్రోత్సాహం బట్టే ఇంతవరకు నేను ఎన్నో పాత్రలు చేయగలిగాను, అలాగే ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాను. వాటికి మీరెప్పుడు మీ అండదండలు మీ సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను మరి కొత్త రంగంలోకి నా జీవితంలోని రెండవ ప్రస్థానం ప్రారంభించడం జరిగింది. అక్కడ నాన్నగారు ప్రాతినిధ్యం వహించిన 3 సార్లు హిందూపురం నుంచి ఈసారి నేను కూడా ఎన్నికల బరిలో దిగి అటు హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా పోటీ చేయడం, ఆ విజయాన్ని సాధించడం, ఆ తల్లిదండ్రుల ఆశీస్సులతో మీ అందరి అండదండలతో మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ యొక్క శేష జీవితాన్ని అలాగే హిందూపురం యొక్క అభివృద్ధి కోసం నా నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అలాగే నా అభిమానుల యొక్క సంక్షేమం కోసం వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం కోసం పార్టీ కార్యకలాపాలలో ముఖ్యంగా దానిపైన నాకు ఎక్కువ మక్కువ ఉంది. ఎందుకంటే ఎప్పటికైనా తెలుగుదేశాన్ని పార్టీకి కార్యకర్తల నిజమైన బలం. సో కార్యకర్తల విషయంలో వాళ్లకు అండదండగా ఉంటూ పార్టీని ఇంకా పటిష్టం చేయడానికి నా సాయశక్తుల నేను ప్రయత్నిస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సినిమాలు మొన్న కొత్త చిత్రం ప్రారంభించడం జరిగింది. అది నా 99వ చిత్రం. ఇంకో ఇది అది కాకుండా ఇంకో చిత్రంతో 100 చిత్రాలు పూర్తి చేసుకుంటాను. మీ ఆశల మేరకు కోరుకుంటున్నారు చాలామంది ఇలాగే నేను సినిమాలు కూడా చేయాలి, అటు రాజకీయాల్లో ఉంటూ పార్టీని కూడా బాగా పరిశుభ్రం చేయాలని, ఇంకా ఎన్నో ఉన్నత పదవుల్లో కూడా చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. తప్పకుండా అవన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతాయి. నన్ను అడగడం జరిగింది, నేనే అన్నాను ఉంటావా లేదా మంత్రివర్గంలో, నేనే అనడం జరిగింది. లేదండి నాకు ఇప్పుడప్పుడే లేదు అటువంటి కోరిక, పదవులకి నేను ఎప్పుడు కాదన్ను, కానీ నాకు ఇప్పుడు బాధ్యతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హిందూపురం మీద, ముఖ్యంగా అనంతపురం జిల్లా వెనుకబడిన జిల్లా, అక్కడ దాని మీద నేను ఎక్కువగా దృష్టి కేంద్రీకరించవలసింది. అక్కడ నీటి సమస్య ఉంది, డ్రైనేజ్ చాలా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇక్కడ. అలాగే పార్టీ యొక్క కార్యకర్తల విషయానికి వస్తే మొన్నే తెలుగుదేశం పార్టీ మహానాడులో కూడా చెప్పడం జరిగింది. పార్టీ కార్యకర్తల కోసం ఒక కార్పస్ ఫండ్ని, సుమారు 20 కోట్ల కార్పస్ ఫండ్ని ఎటువంటి కష్టాల్లో ఉన్నా ఆదుకోవడానికి అది లోకేష్ బాబు ఆయన ఇచ్చిన ఐడియా అది. సో అలా ఎప్పుడు ఇంకా ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా పార్టీని పటిష్టం చేయగలుగుతామో అన్ని రకాలుగా అన్ని విధాలుగా చేసి ఇక ముందు మనం ఓటమెరుగని పార్టీగా మన పార్టీని బలోపేతం చేయడమే నా లక్ష్యం. నా లక్ష్యం నడిపించడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అంది, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం. ఇటు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, భాషలు వేరైనా ధ్యాసలు వేరైనా మన భాష తెలుగు భాష అన్న నాన్నగారు అన్న 6 కోట్ల ఆంధ్రులు అని, వాళ్ళ 6 కోట్ల ఆంధ్రులు అయ్యం, 2 రాష్ట్రాలుగా విభజించబడి ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారి భుజస్కంధాల మీద ఎంతో బరువు బాధ్యతలు ఉన్నాయి. ఆయనే మన రాష్ట్రాన్ని ముందుకు నడిపించగల, అభివృద్ధి పథంలో నడిపించగల, మన జీవితాలను బాగు చేయగల, ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ మన రాజకీయంగా కానీ చేయగలిగిన ఒక్క మగాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మనం ఇంకా బలం చేకూరుస్తూ అటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మనమంతా సాయశక్తుల కృషి చేయాలని, అలాగే తెలంగాణలో కూడా రానున్న ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఉంది మనకి మంచి, ఈరోజు ఇంత అభివృద్ధి జరిగిందంటే
అది కేవలం తెలుగుదేశం పార్టీ వల్లనే ఇవ్వలేదు. ఇక్కడ మరి ఇవాళ మిగులు ఇక్కడ బడ్జెట్ ఉందంటే దానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వ నాయకత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్లే. సో అవన్నీ గుర్తుపెట్టుకుని అన్ని ప్రాంతాల్లో కూడా రేపు ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాల అధికారంలో అటు తెలంగాణలో కూడా తప్పకుండా ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాను మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మీరు నాకు ఇస్తున్న ఈ ఉత్సాహ ప్రోత్సాహాలకి మీ చూపుతున్న వాత్సల్యాభిమానానికి మరొకసారి నా కృతజ్ఞత అభివందనం తెలియజేసుకుంటూ జనసేన అధ్యక్షులు ఆయన పార్టీ పెట్టిన నా వల్ల ఈ రాష్ట్రంలో ఓట్లు డివైడ్ కావడానికి వీలు లేదు. కాంగ్రెస్ పోవాలి. దేశంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్ర